నమస్కారం అండి. ఈరోజు భరతమ్మ అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ శ్రీధర్ గారు, శ్రీమతి స్వర్ణలత గారు అన్నదాతగా వివరిస్తున్నారు. స్వర్ణలత గారు, శ్రీధర్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ శ్రీధర్ గారి, సతీమణి గారు, శ్రీమతి స్వర్ణలత గారి జన్మదిన శుభ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. శ్రీమతి స్వర్ణలత గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకెన్నడికి తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ఇవ్వాలనే భగవంతుని వేడుతూ, మీకంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకుందో నెరవేరని భగవంతుని ప్రార్థిస్తూ, మరియు శ్రీమతి స్వర్ణలత గారికి 65 మంది ఆశీస్సులు వారికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు. స్వర్ణలత గారు, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ స్వర్ణలత గారు, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ స్వర్ణలత గారు, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ స్వర్ణలత గారు, గాడ్ బ్లెస్ యూ అండి. అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ శ్రీధర్ గారికి, శ్రీమతి స్వర్ణలత గారికి, రవికుమార్ వదినేపల్లి గారికి, శ్రీమతి సంధ్యాలక్ష్మి గారికి దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి స్వర్ణలత గారికి, శ్రీమతి సంధ్యాలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళీ భవ. మీరు నిండు ముద్దయితనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెండయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిచ్చన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెండయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీ శ్రీధర్ గారు, శ్రీమతి స్వర్ణత గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్, బనానా, స్వీట్, మడత కాజా, రైసు, మిల్ మేకర్ మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. ఏ